つけ。My dear Shyam, నువ్వు రాధని ప్రేమిస్తున్నావన్న విషయం నాకు తెలుసు. ఏంటి నువ్వనేది? శ్యామ్ ప్రేమిస్తుంది రాధనా? అవును మమ్మీ. అసలు వాడికి బుద్ధుందా? ఆ రాధకు అసలు సిగ్గుందా? నిన్ను పెళ్లి చేసుకుంటానని రాధతో ప్రేమాయణం సాగిస్తాడా శ్యామ్ గాడు? నీకు శ్యామ్కి పెళ్లి చేస్తానన్న మాటిచ్చిన ఆ రాధనే వాడు ప్రేమిస్తాడా? ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర! ఇప్పుడే వాళ్ళింటికి వెళ్ళి మధురకి విషయం చెప్పి వాడిని వాడి ఫ్యామిలీని దులిపేసొస్తాను. మమ్మీ, ఇలా ఆవేశపడితే మనమే నష్టపోతాం. అయినా ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఏంటి ఆలోచన? నా కూతురు జీవితంతో ఆడుకుంటుంటే ఇంకా ఆలోచిస్తూ కూర్చోమంటావా నన్ను? మమ్మీ ప్లీజ్, చెప్పేది విను. ఇప్పుడు మధుర అత్తయ్యతో శ్యామ్ రాధని ప్రేమిస్తున్నాడని చెప్తే అత్తయ్య ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? ఏం చేస్తుందా? శ్యామ్ రాధకి పెళ్లి చేస్తుంది. మధుర అత్తయ్యకి రాధ అంటే చాలా ఇష్టం. తన కొడుకు రాధని ఇష్టపడుతున్నాడని తెలిస్తే ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే వాళ్ళు పెళ్లి చేస్తుంది. అత్తయ్యకి తన కొడుకుకి పెళ్ళవ్వడం ముఖ్యం గాని, నేను వాళ్ళింటి కోడలవ్వడం ముఖ్యం కాదు. కానీ నాకది ముఖ్యం. నేను అత్తయ్య వాళ్ళింటికి కోడలవ్వాలి, నేను శ్యామ్కి భార్యనవ్వాలి, నేను ఇష్టపడ్డ శ్యామ్నే నేను పెళ్లి చేసుకొని తీరాలి. సో నా మెడలో శ్యామ్ మూడు ముళ్ళు వేసే వరకు నువ్వు సైలెంట్గా ఉండు. కొత్త కోడలుగా నేను వాళ్ళింట్లో అడుగు పెట్టాక రాధని మధుర నగర్ కాలనీ నుంచి తరిమేస్తాను. శ్యామ్ని పూర్తిగా నా వైపుకు తిప్పుకుంటాను. ఓకే ఓకే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సంయుక్తని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని శ్యామ్ బాబు ఇండైరెక్ట్గా నాకు చెప్పాడు. ఈ మ్యాటర్ నేను డైరెక్ట్గా తీసుకెళ్లి రాధమ్మకి ఇష్టం లేదంట అని చెప్పాను. అయినా కూడా రాధమ్మ ఎంగేజ్మెంట్ జరుగుతుంది, కావాలంటే చూడు అంది. ఎంగేజ్మెంట్ జరిగింది, నేను చూశాను. తస్సదియా, ఇట్లనే పెళ్లి కూడా జరిగిపోద్దా? ఏమైద్దో ఏమో, టోటల్ కన్ఫ్యూజన్. ఏమైంది వెళ్తున్నావు? వాళ్ళు ఆగిపోయావేంటి? నేను ఆగలేదు. గన్నవరం పెర్ఫార్మెన్స్ చూసి నా కాల్ ఆటోమేటిక్గా ఆగిపోయాయి. చూడండి, ఛాన్సే లేదు. శ్యామ్ బాబు పెళ్లి జరిగే ఛాన్సే లేదు. అయ్యో బాబోయ్, ఒరే పిచ్చి పీక్సుకొచ్చినట్టుందిరా. అరే ఈ విషయం వెంటనే వాసంతి అక్కడికి చెప్దామా? చెప్తే నమ్మదిరా, చూపిద్దాం. అయితే వెళ్ళి పిలుచుకొస్తా. ఏ అవసరం లేదు. ఒరు నానాజీ, నువ్వు ఫోన్లో రికార్డ్ చేయి గన్నవరం పెర్ఫార్మెన్స్. అలాగే. రే త్వరగా. ఒరే మంచిగా తీరా. ఈ పెళ్ళంటే ఇష్టం లేని శ్యాంబాబు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకోనవని, ఒక బలహీన క్షణం ఒప్పుకున్నా గాని మరలా నిశ్చితార్థం మనకు ఎలా ఒప్పుకోనవని. అయ్యో బాబోయ్, నిశ్చితార్థమునకు ఒప్పుకున్నా కూడా అది ఏ ఆటంకం లేకుండా ఎలా జరగవలే. జరిగినప్పో ఆ నిశ్చితార్థమునకు మాకెలా పార్టీ ఇవ్వవలే. ఇచ్చినప్పో ఆ పార్టీకి మేమెలా వెళ్ళవలే. వెళ్ళినప్పో నేనెలా ఫుల్ బాటిల్ గడగడగడగడగడగడగడగడ తాగవలే. తాగినప్పుడు ఆ విషయాన్ని మర్చిపోకుండా పదే 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 దాని గురించి ఆలోచిస్తూ ఇలా పిచ్చివాడిని ఎలా కావాలి?
భగవాన్, ఓ మై గాడ్, ఓరినా దేవుడా, ఎందుకు నాకింత అగ్ని పరీక్ష పెట్టావు? ఈ పరీక్షలో నెగ్గడానికి నేను ఎవరి దగ్గరికి ట్యూషన్కి వెళ్ళాలయ్యా? రే పదండి, వాసంత అక్కకి చెప్దాం.